కరెంటు తెచ్చిన వారు. అంతకుముందు రాత్రి కరెంటు, పొద్దు కరెంటు ఆగమాగం ఉండే. గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకేమైనా రోగమా బీమారే? అరే బాబు, ఉన్నది ఉన్నట్టే ఉంచరా మైకు, ఏం మాట్లాడక ఏం చేయకు, నువ్వేం చదవక దాన్ని. కరెంటు తెచ్చినాం ఒక 7-8 నెలల్లో. కరెంటు బాగా చేసి ఏడాది నద్దం నుంచి 24 గంటల కరెంటు ఇచ్చినాం రైతాంగానికి. మీరందరూ సంతోషంగా నడింట్ల పడుకొని పంటలు పండించారు. పాములు గర్వంగా, తేలు గర్వంగా బాయిల కాడికి పోలే. కేసీఆర్ భోంగనే, కేసీఆర్ గవర్నమెంట్ భోంగనే కట్కేసినట్టే బంద్ అవుతుంది ఆ కరెంటు. మేము 9 ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది? ఏం దానికి ఏమైనా మాయరోగం వచ్చిందా? యాడికి బాయ కరెంటు ఎటు బాయ్? దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది, చాతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది. వాళ్ళు ఉన్నంత మాత్రాన మనం నర్వస్ కావద్దు. ఎక్కడికక్కడ నిలదీయాలి, ఏమైందిరా బిడ్డ నా కరెంట్ అని అడగాలి. ఇవాళ నేను ఒక మాట కుల్లా కుల్లా చెప్తున్నా, మొన్నటిదాకా నడిచిన కరెంటు కాకుండా ఇదే మిర్యాలగూడ నియోజకవర్గంలో, దామరచర్ల మండలంలో 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ కట్టినాం ఇదే జగదీశ్ రెడ్డి గారి నాయకత్వంలో. అయిపోయినాయి 80% పనులు అయిపోయినాయి, 90% అయిపోయినాయి. అది కష్టపడి చేసేస్తే 2-3 నెలలు తిప్పల పడితే 4000 మెగావాట్ల పవర్ వస్తుంది. రామగుండంలో ఆనాడు మొదలుపెట్టినటువంటి ఎన్టీపీసీ పవర్ వచ్చేసింది, ఆల్రెడీ 800 మెగావాట్లు వచ్చింది, ఇంకో 800 మెగావాట్లు రాబోతా ఉంది. అంటే ఆనాడు నేను నడిపినాడు ఉన్నదానికంటే 5600 మెగావాట్ల పవర్ కరెంటు ఎక్కువ ఉండగా కూడా వీళ్ళకి ఏం రోగం పుట్టింది? కరెంటు ఎందుకు ఇస్తలేరు? ఎందుకు తిప్పల పెడుతున్నారు? బిడ్డ అయ్యేల చెలో నలగొండతోనే ఆపం. ఎక్కడ దొరికితే అక్కడ బదాలు నిలదీసి మీ కథలు చేస్తాం. ప్రజలను కరెంటుకు తిప్పల పెట్టినా, నీళ్ళకు తిప్పల పెట్టినా, మంచినీళ్ళకి తిప్పల పెట్టినా ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలబెడతాం. మిమ్మల్ని గవర్నమెంట్ తెచ్చిండ్రు, మాకేం బాధ్యత ఇచ్చిండ్రు? ప్రతిపక్షం బాధ్యత ఇచ్చిండ్రు, మిమ్మల్ని నిలదీసే బాధ్యత మాకు ఇచ్చిండ్రు. కాబట్టి ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తాం తప్ప వదిలిపెడతామనేటువంటి దానిలో ఉండద్దు. ప్రజలకు తప్పు చేయొద్దు. నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏ విధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో వెంటనే కరెంటు పునరుద్ధరించాలి. ఆ విధంగా మొత్తం రాష్ట్రానికి, రైతాంగానికి కరెంటు ఇవ్వాలి. కానీ వీళ్ళ వ్యవహారం ఎట్లున్నది? చరిత్రలో లేదు. అసెంబ్లీలో తెచ్చి జనరేటర్ పెట్టిన వీళ్ళ తెలివికి, అసెంబ్లీలనే మొన్న మనోళ్ళు మీటింగ్లు తిరుగుతుంటే ఒక మీటింగ్ మాట్లాడుతుంటే 7 మాటలు పోతుంది కరెంటు. నల్గొండలో జగదీశ్ రెడ్డి మాట్లాడుతుంటే 7 సార్లు పోతుంది కరెంటు. ఏం మాయారోగం వచ్చింది? మీకు తెలివిలేక, నడపరాక, చేతగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుతాం అనుకుంటున్నారా? అట్లా కాదు బిడ్డ, జాగ్రత్త, బతకనీయం. ఎంబడబడతాం, వేటాడతాం. ఏం పనులు చేయాలి వీళ్ళు? మేము చేసిన కాడికి మేము చేసినాం, మేము చేసిన ఫలితం కండారా చూసినాం. తెలంగాణ ఒకనాడు ఏడ్చిన తెలంగాణ, 3 కోట్ల టన్నుల వడ్లు పండించింది ఇదే తెలంగాణ, 3 కోట్ల టన్నులు. ఏం బీమారి వచ్చింది నాకు అర్థం కాదు. రైతు బంధు ఇస్తానని కూడా సాధన అయితే లేదా? ఇంత దద్దమ్మలా? రైతు బంధు కూడా ఇయ్యరా? నియమ ఇస్తే ఇచ్చినవి, ఇవ్వకపోతే ఇయ్యలే. ఇస్తే ఇచ్చినవి, ఇవ్వకపోతే ఇయ్యలే. అన్నదాతలను పట్టుకొని, రైతులను పట్టుకొని రైతు బంధు అడిగాను చెప్పుతోని కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలు రా మీకు?
ఎంత మాట్లాడతారు కండ కావరమా? కండు నెత్తికచ్చినాయా? ప్రజలని నానేది అట్లా? ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త, నోడు తురిసి మాట్లాడటోలారా? చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుగా ఉంటాయి బాగా. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు పళ్ళు ఊసిపోతాయి. దానికోసమైనా మీరు అడిగేది? ఇది మర్యాదనా? ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధత? నీకు చేత కాకపోతే మాఫీ చేయండి, జరిగిన నేను ఎందుకు చేస్తా అని చెప్పాలి. వెళ్తలేదు అని చెప్పాలి, మాకు చేయత్తలేదు అని చెప్పాలి. కానీ అడిగినని చెప్తూ కొట్టాలి. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయం. మీకు ఇంత మోగోళ్ళా? కేసీఆర్ను తిరగనీయారట? తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనీయారా? ఏమి చేస్తారు? చంపేస్తాడద్దా? చంపుతావా? దా వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇదా ఇది పద్ధత. ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాదన చెప్తుంది. నీ దమ్ముంటే మేము చేసిన దానికని ఇంకా మంచిగా చేసి చూపి, కరెంటు మంచిగా ఇచ్చి చూపి, ఆగమాగ మడివడి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి? అలా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి, దాని గురించి మాట లేదు. ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతల పూర్తి చేయాలి, దాని గురించి ముచ్చట లేదు. ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి, ఆ ముచ్చట లేదు. కరెంటు మంచిగా ఇవ్వాలి, ఆ ముచ్చట లేదు. మంచినీళ్ళు రావాలి మంచిగా. రాష్ట్రంలో చాలా దిక్కులు తిప్పలైతే ఉన్నది, పట్టించుకునే నాతులు లేడు. ఇంత మాయల్లో మేము ఇవన్నీ మాయం చేసి బలాదురుగా తిరుగుతామనుకుంటున్నారా? తిరిగని ఏం జాగ్రత్త అని చెప్తా ఉన్నా. తప్పక నిలదీస్తాం, ఎండగడతాం. ఇంకో మాట, ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా.